బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో అక్కడి ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. స్థానికుల్ని సురక్షిత సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల్ని శిబిరాలకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు వెన్నెల, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి మరలా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై ఉన్నటువంటి ప్రాంతాల్లో మరింత ఈ వర్ష నీరు చేరుతుండటంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొదటి ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాల్లో ఉంచినటువంటి అధికారులకు మరలా ఇప్పుడు పునరావాస కేంద్రాలను కొనసాగించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు అటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతోటి మరొకసారి తమ్మలేరుకు వరద పోటెత్తేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కొల్లేరుకు వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహించడంతో భీమవరం, కాళ్ళ, ఉండి మండలాల్లోని పలు గ్రామాలకు ఇప్పటికీ గత కొన్ని రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు నిత్యావసర వస్తువుల కోసం ఆయా గ్రామాల ప్రజలు నాటు పడవలను ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అటు ఎర్రకాలువ, నక్కల్ డ్రైన్లు అనేది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు భీమవరంలో ప్రవహిస్తున్నటువంటి యనమదూరు డ్రైన్ ఇంకా ఉధృతిగానే కొనసాగుతుండడం, యనమదూరుగా ఆనుకున్నటువంటి గ్రామాలు కూడా ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే ఇప్పటికే సుమారు 60,000కు పైగా వరి సాగు పూర్తిగా నష్టపోయారు. మరోవైపు 40,000కు పైగా ఆక్వా చెరువులు ధ్వంసమైనట్టుగా కూడా అధికారులు అంచనాలు వేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వలేదంటూ కూడా అధికారుల పైన అటు పాలకుల పైన ఈ యొక్క రైతులైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయనే సమాచారం మేరకు అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ప్రస్తుతానికి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల మీద రాబోయేటువంటి 2 రోజులు కురిసేటువంటి వర్షాల పైన అటు డిప్యూటీ సీఎం అయినటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు, అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వెన్నెల, రైట్, ఎడకొండలో థ్యాంక్ యూ.